అందరికీ ప్రైజ్ లార్డ్ అక్టోబర్ 6th ఈరోజు దేవుని వాగ్దానము నా శత్రువ నా మీద అతిశయింపవద్దు నేను క్రింద పడినను తిరిగి లేతును నేను అంధకారమందు కూర్చుండినను యెహోవా నాకు వెలుగుగా నుండును మీకా 7:8 పడిపోవడం అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి శారీరకంగా పడిపోవడం రెండు ఆత్మీయంగా పడిపోవడం మనుషులంగా ఇలా కొన్నిసార్లు పడిపోతూ ఉంటాం అయితే చిన్నపిల్లలు పడిపోతున్నప్పుడు తల్లిదండ్రులు అలా వదిలేయరు కానీ తిరిగి లేపి నిలబెట్టి నడిపిస్తారు అలాగే దేవుడు కూడా మనం ఏ స్థితిలో పడిపోయినా చూస్తూ ఊరుకోడు కానీ ఆయనే మన యొద్దకు వచ్చి చేయి పట్టి లేపి నిలబెట్టి నడిపిస్తాడు మరెన్నడూ పడిపోకుండా ఆయన వాక్యం ద్వారా మనలను బలపరిచి అనుదినము నడిపిస్తాడు అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక ఆమేన్ ఈ వాగ్దానం మీకు దీవెనగా ఉన్నట్లయితే తప్పకుండా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి లైక్ చేయండి ఆమేనని కామెంట్ చేయండి ప్రభు పనిలో పాలుభాగస్తులు కండి